క్రిస్పీ ప్రాన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, పార్స్లీ కొద్దిగా, మయోనైస్ సాస్ కొద్దిగా, ఎగ్ వైట్ కొద్దిగా, పొడిగుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి అన్ని వచ్చినట్టేనా? ఆ వచ్చింది. మొదలు పెట్టేద్దామా? ఆ మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఆయిల్ ఆన్ చేసి ఉంచుతాను వేడికి. ఆయిల్ సిమ్ లో పెట్టుకుందాం. ఇప్పటి వరకు మనకు వేడి అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇది మన రొయ్యలు మేడం. రొయ్యలు తీసుకొని దీని వచ్చేసి కొంచెం సాల్ట్, ఫస్ట్ ఉప్పు తగినంత, ఇలా వచ్చేసి కొంచెం పార్స్లీ, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ మంచి ఉంటుంది ఇది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్, చాప్ గార్లిక్, వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయను చాప్ చేసి వేసుకోవాలను. కొంచెం ఆయిల్, నూనె, నూనె కొంచెం, నిమ్మకాయ, నిమ్మకాయ వెడ్జెస్ ఒకటి ఒక పీస్ అంటే. దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేయాలి. చేతితోనే వేయచ్చు, మంచిగా స్పూన్ ఉంటే స్పూన్తో కలుపుకున్న బెటర్. ఇంతసేపు ఊరితే బాగుంటుందని ఏమన్నా ఉందా లేదా వెంటనే చేస్తా? ఇది ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పెడితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాటర్ రెడీ చేద్దాం. బ్యాటర్ వచ్చేసి మైదా, కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, మొక్కజొన్న పిండి ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీ వస్తుంది. పిల్లలకి క్రిస్పీ అంటే ఇష్టం కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కోసం ఎక్కువ వాడుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ ఉప్పు ఇందులో కూడా లైట్గా వేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకోవాలి, మిక్స్ చేయాలి. వాటర్ కొన్ని లైట్గా బ్యాటర్ కోసం వాటర్ అంటే మనం కలుపుకునేది ఏంటంటే మరి పల్చగా ఉండకుండా కొంచెం థిక్నెస్ ఉండాలి, లైట్ ఒకవేళ జారుగా ఉండకుండా కొంచెం దగ్గరగానే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్రెడ్ క్రమ్ని ఒక ప్లేట్లో పోసుకుందాం. ఈ క్రమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మేడం. ఇది ఒక బ్లాక్ పేపర్ మేడం, నల్ల మిరియాల పౌడర్. ఇది మనం స్పైసీ కావాలనుకుంటే ఒకవేళ ఇది కూడా మనం వేసుకోనికి అవకాశం ఉంది. మనం కొంచెం వేసుకుందాం స్పైసీ. మనకు స్పైసీ అంటే ఇష్టం మన స్టైల్లో. నాకు స్పైసీ అంటే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని ఎగ్ వైట్లో డిప్ చేయాలి. ఫస్ట్ కోడిగుడ్డు సొన, ఎగ్ వైట్ అది మన కోడిగుడ్డుది తెల్లది నీలం మేడం. దీన్ని మిక్సీ వేసుకొని మళ్ళీ ఒక పీసు ఈ బ్యాటర్లో వేసుకోవాలి, కలిపిన పిండిలో. ఎగ్ వైట్ రానియకుండా కొంచెం మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ క్రమ్లో క్రమ్ చేసుకోవాలి. ఇందులో పక్కకు పెట్టుకుందాం. సో ఇప్పుడు నాన్న రొయ్యల్ని మనము కోడిగుడ్డు పసుపు సొన వాడకూడదు. సో తెల్ల సొనలోని ముంచుకొని తీసి బ్యాటర్లో మైదా మొక్కజొన్న పిండి కలిపారు. సో ఆ బ్యాటర్లో అద్దుకుని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్లో అద్దుకుని పెట్టుకోవాలి. ఒకటేసారి వేయించుకుంటాం అంతే కదా? అంతే మేడం. దీన్ని క్రమ్ చేశాక అద్దాక ఈ బ్రెడ్ పౌడర్లో అద్దాక మనం ఒక సైడ్ పెట్టుకున్నాం. అన్ని కలిపి ఒకసారి వేస్తే ఒకటేసారి కుకింగ్ మెథడ్ అనేది మనకు బాగుంటుంది. ఒకటేసారి వేగుతాయి లోపల కూడా. ఒకవేళ నేను ఎగ్ అంటే తినని వాళ్ళు కూడా మనం ఓన్లీ బ్యాటర్లో కూడా డిప్ చేసుకోవాలి. డైరెక్ట్ పిండిలో ముంచేసేసి బ్రెడ్ క్రమ్లో అద్దుకుంటే ఇంకా సరిపోతుంది. సరిపోతుంది. ఒకవేళ మనం వెజిటేరియన్ చేయాలనుకున్నట్లయితే వెజిటేబుల్స్ ఇట్లా ఈ ఎగ్ సోన ఎగ్ను వాడకుండా డైరెక్ట్ పిండిని వెజిటేబుల్ పిండిలో యూజ్ చేసుకోవచ్చు.
కొంచెం మనం బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వచ్చేదాకా వేయించుకోవాలి వేగనిద్దాము ఓకే మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మహిళల్లో చాలా మందిలో రక్తహీనత అనేది మనం చూస్తూ ఉంటాం రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే చిన్న చిన్న పనులకే అలసిపోతూ ఉంటాము ఏ పని చేయాలన్నా కూడా కాస్త ఓపిక తక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి అందులోనూ పాలకూర కనుక ఆహారంలో భాగం చేసుకొని కనీసం 2 రోజులకు ఒకసారైనా పాలకూర తింటూ ఉన్నట్లయితే రక్త వృద్ధి జరుగుతుంది చిక్క చూశారు కదా సో వేయిపోయినట్టేనా మనం ఇప్పుడు మనం తీసేద్దాం क्रिस्पी प्रॉन मन आईको रावक ऐक्चुअली दी पटे पट्टन टिश्यू इन मन वो सासमे वन मिनट सा फस्टे पेपर ब्लैक पेपर मिरियाला पोड़ी కొంచెం పార్స్లీ చాప్ మళ్ళీ డ్రైడ్ హర్బ్స్ ఇవి మిక్స్ హర్బ్స్ అన్నట్టు ఎండినవి ఆకులు హర్బ్స్ కొంచెం లైట్గా గార్లిక్ వెల్లుల్లిపాయ దీన్ని లెమన్ స్క్వీజ్ చేసుకుందాం అంటే నిమ్మకాయ జ్యూస్ కొంచెం వేసుకొని యాక్చువల్లీ ఇందులో సాల్ట్ వేసుకోవాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు మేడం మైనస్లో మనకు సాల్ట్ ఉంది ఒకవేళ ఎగ్లెస్ సాల్ట్ అయితే వితౌట్ సాల్ట్ అయితే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకొని మిక్స్ చేయాలి సో సాస్ రెడీ తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి ఇప్పుడు మనం ప్లేటింగ్ చేయాలి మనం ఇప్పుడు సాస్ ఇదే వాడాలా లేక టొమాటో సాస్ గాని గ్రీన్ చట్నీ లోనే వాడొచ్చు గ్రీన్ చట్నీ కూడా వాడొచ్చు కొంచెం గార్లిక్ వెల్లుల్లిపాయ తోని ఏ సాస్ చేసుకున్నా కొంచెం టేస్ట్ అనేది బాగుస్తుంది అట్లా ఇప్పుడు సాస్ వచ్చేసి మనం సైడ్ కి వేసుకుందాం దీనికి గార్నిష్ మళ్ళీ పార్స్లీ చాప్ రెడీగా వేసుకుంటే బాగుంటుంది క్రిస్పీ ప్రాన్స్ రెడీ థ్యాంక్ యూ క్రిస్పీ ప్రాన్స్ మరి టేస్ట్ చూసి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా క్రిస్పీ ప్రాన్స్ తయారీ విధానం ఒక బౌల్లో రొయ్యలు ఉప్పు పార్స్లీ మిక్స్డ్ హెర్బ్స్ తరిగిన వెల్లుల్లి కొద్దిగా నూనె మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి మరొక బౌల్లో మైదా కార్న్ఫ్లోర్ ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి రొయ్యలని కోడిగుడ్డు తెల్ల సొనలో ముంచి తీసి మైదాలో అద్దుకోవాలి ఆపై బ్రెడ్ పౌడర్లో అద్దుకుని కాగి నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే క్రిస్పీ ప్రాన్స్ రెడీ